టు శాంతా హోమ్లీ ఫ్రెండ్స్. ఇక్కడికి ఏంటంటే పచ్చళ్ళు తీసుకోవడానికి వచ్చామండి. చికెన్, ఆవకాయ అండ్ ఏంటంటే ఉసిరికాయ అనేది తీసుకోవడానికి వచ్చాము. ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ ఏమైనా ఉందా ఏంటి అనేది అడుగుతాను. ఓకేనా వీడియోలకి? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతా హోమ్లీ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేనేంటంటే అటుకులు ఆడించడానికి కదండి, అటుకులు అండ్ గొల్లసెనగపప్పు, బియ్యం మూడు మిక్స్ ఆడిస్తుంది అన్నమాట. ఎందుకంటే జంతుకుల కోసం అండి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి అటుకులతోటి, ఎలా వస్తాయని అనుకున్నాను అనమాట. సూపర్గా వచ్చినాయి అనమాట. కొంచెం ఆయిల్ అంటే కొంచెం పీల్చుకుంది, కానీ సూపర్గా అయితే ఉన్నాయండి. టేస్ట్ మాత్రం ఎవరైనా ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి, ట్రై చేయండి, చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను పచ్చడి తీసుకోవడానికి వచ్చానండి. పచ్చడిలు ఏంటంటే ఇది ఏంటి, రొయ్యల ఆవకాయ అండి. రొయ్యల ఆవకాయ నేను తీసుకోలేదులేండి, వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు, వాళ్ళకి తూకమేస్తుంది. చూసారా అక్కడ కవర్లు కడుతున్నారు, అది నాకు చికెన్ ఆవకాయ అండి. నేను అది రెండు అరకేజీలు అండి. అవి వీళ్ళ దగ్గర ఎంత పడిందంటే నాకు కేజీ వచ్చేసి 1200 తీసుకున్నారండి. చాలా టేస్ట్ అయితే ఉందన్నమాట. వీళ్ళ దగ్గర ఇంకా ఏంటంటే మావగాయ, ఆవగాయ, అలాగే ఉసిరికాయ, నెక్స్ట్ టమోటా, ఇలా కొన్ని రకాల పచ్చళ్ళు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. వీళ్ళు చాలా నీట్గా అనేది పచ్చళ్ళు పడుతున్నారు. అలాగే పచ్చళ్ళకి అనేసి ఒక రూమ్ అనేది సపరేట్గా కూడా పెట్టారనమాట. వాళ్ళ ఫోన్ నెంబర్ అది అనేది నేను వీడియోలో యాడ్ చేస్తాను, ఎవరైనా లోకల్లో ఎవరైనా ఉంటే కనుక. ఎందుకంటే వీళ్ళకి ఆన్లైన్ లేదండి, ఆన్లైన్లో పంపించడం అనేది ఇంకా పెట్టుకోలేదు వాళ్ళు, కొత్తగా అనేది స్టార్ట్ చేశారు కదా బిజినెస్. చాలా అయితే బాగున్నాయి అనమాట. మీరు లోకల్ ఎవరైనా ఉంటే కనుక ఈ పచ్చళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట, చాలా బాగున్నాయి కాబట్టి చెప్తున్నానండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది పోల్పల్లెవరేనండి. పోల్పల్లె మనకి పాలకొల్లుకి వెళ్ళే రూట్లో అనమాట, మన ఊరికి దగ్గరలో అండి, ఆగరికి దగ్గరలో అనమాట. చాలా బాగున్నాయండి పచ్చళ్ళు అనేది, ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆయిల్ కూడా అమ్ముతున్నారండి, చూస్తున్నారు కదా. వీళ్ళు సొంతగా అనేది పప్పు నూనె ఆడిస్తారంట, అలాగే వేరుశనగ నూనె కూడా ఆడిస్తారంటండి. మనకి ఇక్కడ ఆయిల్ కావాలంటే మనకి బయట ఎక్కడైనా కల్తీ దొరుకుతున్నాయి కదండి. ఇప్పుడు ఇక్కడ అంటే మనకి కల్తీ అటువంటిది ఏమి ఉండదండి, వీళ్ళు సొంతగా ఏంటంటే చూడండి ఆడించి వీళ్ళు మొత్తం వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఇదే వాడుకుంటూ ఉంటారంటండి. పప్పు నూనె కేజీ వచ్చేసి 370 రూపాయలు ఎంతో చెప్పారండి. అవన్నీ చికెన్ ఆవకాయలండి, చూడండి ఎలా స్టోర్ చేసుకున్నారో. వాళ్ళు పట్టేసి ఎప్పుడు వెంటనే పట్టేసి డబ్బాల్లో హాఫ్ కేజీ అలాగే కేజీ అనేసి డబ్బాల్లో సెట్ చేసుకుంటున్నారండి, చూడండి అలాగా. ఇంకా చూడండి ఇక్కడ చికెన్ ఆవకాయ అనేది ఓపెన్ చేశారు నాకు, నేను తీసుకున్నానండి ఇది. చూస్తున్నారా చాలా అంతే బాగుందండి, టేస్ట్ బాగుంది. ఇది ఏం పెట్టారంటే పెట్టని పెట్టారంటండి, పెట్టని చెప్పారు నాకు. అసలు కోజా అయితే బాగుంటుంది, కానీ మనకి కావాలంటే స్పెషల్గా చేయించుకోవాలండి అదైతే. ఇదంటే వాళ్ళు పెట్టని పెట్టారంటే చాలా బాగుందండి టేస్ట్ కూడాను. ఈ లోకల్లో పోల్పెల్లో కానీ పాలకొల్లో కానీ కోడేరు లంకల కోడేరు సంథింగ్ ఈ పక్కన ఎవరున్నా తీసుకోండి, చాలా బాగుందన్నమాట. చూడండి మావగా తీసుకున్నాను. మళ్ళీ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఎక్కడన్నా మార్కెట్లో ఎక్కడన్నా తీసుకున్నా కూడా మనకి కరెక్ట్గా కొలత అనేది వేస్తారండి, ఇక్కడ అలా లేదు. 100 గ్రాముల ఎగ్స్ట్రా అనేది వేసారండి. ఇవిడ చూస్తున్నారు కదా మనకి 500 గ్రాములు వేస్తారు యాక్చువల్లీ, కానీ ఇక్కడ 100 గ్రాములు ఎగ్స్ట్రా అనేది వేస్తున్నారన్నమాట. అంటే మరి అంటే కొంచెం ఎక్కువ ఉండేలానే వేస్తున్నారండి, మరీ కటాకటిగా అయితే ఏం కాదు. ఓకే అండి, వీళ్ళ ఫోన్ నెంబరు అడ్రస్ అనేది చూడండి. ఇక్కడ నేను కార్డు అనేది ప్లే అవుతుంది కదా, ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశారంటే మీరు వచ్చేయచ్చండి. ఓకే, ఇందాక నేను జంతికల పిండి ఆడించేసాను కదండి. జంతికల్లో ఏంటంటే వామ్ వేసుకుంటాం కదా ఎక్కువగా, చూసారా పిండిలో మొత్తం వామ్ జిమ్మేసానండి కలపడానికి అనేసి. నెక్స్ట్ ఏంటంటే కారపొడి చేస్తున్నాం ఇక్కడ. ఇన్ని ఐటమ్స్ ఒక్కసారి ఎందుకు చేశారని మీరు చెప్తే కనుక లాస్ట్ చెప్తానండి నేను, అది ఆ విషయం అంటే ఎందుకు చేస్తున్నానని. ఇది చూడండి కారపొడి, ఇంత కారపొడి ఎందుకు చేసుకుంటున్నారు అక్క ఒక్కసారి అనుకోవచ్చు మీరు. ఓకే అండి, ఇక్కడ ఏం కారపొడి కోసం ఏం చేసాము, జంతికల పిండి కలిపేసుకున్నాము. ఇక్కడ జంతికలు ఎలా చేస్తుందమ్మా అనేసి చూద్దాం రండి.
నేను అన్నీ రెడీ చేసేసాను. అమ్మ వెళ్ళి జంతికలు వేసుకుంటుందండి. చూడండి చాలా బాగా వచ్చినాయండి. చూడండి కలర్ కూడా చాలా బాగుందన్నమాట. తినడానికి కూడా చాలా బాగున్నాయండి. కాకపోతే ఏంటంటే ఇవి వెంటనే మనకి జంతికలా ఉండట్లేదండి, విడిపోయినాయి అన్నమాట. కాకపోతే చాలా టేస్ట్ అనిపించినాయి. అలాగే ఇక్కడ ఏంటంటే కనుక చూస్తున్నారు కదా ఈ కొబ్బరి పువ్వు వేపుతున్నామండి. ఇవి దేనికి అంటే కనుక కొబ్బరి నవ్వు చేస్తున్నామండి. బెల్లం పాకం పెట్టేసుకున్నాం. పాకం అంటే పాకం పెట్టుకోలేదండి, జస్ట్ కరగబెట్టుకున్నాం అంతే. ఎందుకంటే దాంట్లో చెత్త మట్టి ఉంటాయి కదండి, మట్టి బెడ్డలు కదండి, పీసుల్లాగా అలా ఆకుల్లాగా ఉంటాయి కదా, అవి తీయడం కోసం అలా కరగబెట్టుకున్నామండి. చూడండి ఇది కొబ్బరి నవ్స్ అనమాట. కొబ్బరి నవ్స్ కోసం ప్రిపేర్ చేసాము. ఇంత కొబ్బరి నవ్స్ ఎందుకు చేసుకుంటున్నారు అక్క ఇంట్లోకి అనుకోవచ్చు మీరు. కొబ్బరి నవ్స్ దేనికి చేసుకుంటున్నామంటే చూడండి ఇవి దీనికోసం అనమాట. చూస్తున్నారా గజ్జికాయలు చేసుకుంటున్నామండి. మీ సైడ్ ఏమనని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. చూడండి కొబ్బరి నవ్స్ ఇంత అయింది. గజ్జికాయల్లో చేస్తున్నాం ఈరోజు. ఏమైందంటే గజ్జికాయలు చేసేటప్పుడు గజ్జికాయలు చేసుకునేది ఎక్కడ పెట్టామో కనిపించలేదండి. అసలు మాదైతే చెక్కదండి, చిక్క పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. బాగుంటాయి. ఇవి ఏంటంటే ఇదేంటంటారు ప్లాస్టిక్ అండి. ఇది ప్లాస్టిక్తో చేసామన్నమాట, ప్లాస్టిక్ దాంతో చేసాము. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి. గజ్జికాయల్లా అనిపించలేనంత నాకు అనిపిస్తుంది. ఎలా ఉన్నాయని చెప్పండి. చూస్తున్నారు చపాతీలు నేను ఒత్తుతున్నాను. ముగ్గురు చేస్తాం, మొత్తం నలుగురు ప్రిపేర్ చేస్తామండి. మొత్తం లాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ని చూసారా చిన్నది మిగులుతుంది కదా, అదేంటంటే ఒక వండలా చేసి ఇంక పెట్టేశానండి. ఎందుకంటే ఇంక మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ చేయడం ఎందుకు అనేసి. ఓకే అండి, కొబ్బరి నవ్స్ మొత్తం అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చినాయండి గజ్జికాయలు. టేస్ట్ కూడా గజ్జికాయల టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను పిండి కలపడము అలాగే నెక్స్ట్ ఏంటంటే ఏమి వేస్తున్నాం అనేది నేను చూపించట్లేదు. ఎందుకంటే అండి ఇవి చేసుకోవడం అందరికీ వచ్చు. ఇన్ని ఐటమ్స్ నేను ఎందుకు ఉండే అని చెప్పడం కొరకే వీడియో అనేది షూట్ చేశానండి. ఓకేనా? ఓకే, చూస్తున్నారు కదా ఇలా అయితే. దీన్ని చూడండి ఒక బంతిలా అనేది చేసినట్టున్నాను నేను. లాస్ట్ పిండి కదా, ఇంకేం చేయాలో తెలియక ఇంకా అలా సెట్ చేస్తానన్నమాట. ఇప్పుడు మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోయినాయండి. వండడం అయితే అయిపోయింది. ఇప్పుడు సర్దాలన్నమాట, సర్దటానికి వచ్చాను. చూడండి మేము చేసిన ఇన్నండి. అంటే ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన వాళ్ళు పక్క వాళ్ళకి అన్నీ ఇచ్చేగా ఇంక ఇన్ని ఉన్నాయన్నమాట. అంటే చేసిన వాళ్ళు వాళ్ళకి కొంచెం ఇవ్వాలి కదండి, అలా ఇచ్చేగా పక్కింటి వాళ్ళకి అలా ఇవ్వగా ఏంటంటే ఇన్ని ఉన్నాయన్నమాట. తెలిసిన వాళ్ళకి రెండేసి పంపిస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఒక కవర్లో కొన్ని నేను వేస్తున్నానండి. ఇవేంటంటే ఎందుకు సపరేట్ చేస్తున్నానండి, ఇవి బయటకు పంపిస్తున్నానండి. బయటకంటే బయటకు పంపిస్తున్నాను అందుకోసం అనమాట. నేను సపరేట్ చేస్తున్నాను. అసలు ఆ 2 డేస్ ఫుల్ వర్క్ అనమాట. ఇవి ఏంటి పిండి వంటలు పెట్టుకుంటే వర్క్ ఎక్కువ ఉంటుంది కదండి, ఫుల్ వర్క్ అనమాట. చూడండి ఇలా సెట్ చేసి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ప్యాకింగ్ తీసుకెళ్ళాలా వద్దని ఒక డౌట్ మళ్ళీ నాకు. ఇంకా వద్దులే ముడి పెట్టేద్దాం అనేసి ముడేస్తానండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు మీ ఫీలింగ్స్ ఏంటనేది నాకు తెలియాలి కదా, కామెంట్ చేయండి. అలాగే ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే జంతికలు అండి, చూస్తున్నారు కదా ఇవి కొన్ని ఉన్నాయి కానీ పర్ఫెక్ట్గా అనేది అనిపించట్లేదు నాకు. అంటే ఇలా ముట్టుకోగానే ఇరిగిపోతాయి చూడండి. ఇవి కూడా నేను 2 ప్యాకెట్లు చేశానండి. ఒక ప్యాకెట్లో ఎక్కువ వేసాను, ఒక ప్యాకెట్లో తక్కువ అనేది వేసాను అన్నమాట. ఇవి కూడా బయటకు పంపించడానికేనండి, మా హస్బెండ్ కోసము చేస్తాను అన్నమాట ఇవన్నీ. అలాగే చూస్తున్నారు కదా ఇవి చూసారు ఎలా అయిపోయినాయో, ముక్కలు అయితే అయిపోయినాయండి. అంటే మనము దీంట్లో పుట్నాల పప్పు వేసిన గురించి అవినాయా లేకపోతే అటుకలు వేసిన గురించి ఇరిగిపోయినాయో తెలియదు, కానీ
అవి ఇరిగిపోతే ఇరిగిపోయినాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా అస్తమానం వాటి గురించి చెప్తున్నా వింటక్క అనుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుందండి. ఒకవేళ ఎవరైనా మీలో కొత్తగా తినాలి జంతికలు అనుకుంటే కనుక ఇలా ట్రై చేయొచ్చండి, బాగున్నాయన్నమాట. సరేనా, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. చూడండి, ఇంకా నేను ఏంటంటే బోల్డ్ ప్యాకింగ్ చేస్తాను అన్నమాట. ఇంకేం ప్యాకింగ్ చేస్తాను ఏంటి అనేది కూడా వీడియో చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఇది సెకండ్ కవర్ అన్నమాట అండి, సెకండ్ కవర్లో వేస్తున్నాను. వేయడం అయితే అయిపోయిందండి, చూస్తున్నారు కదా ఇలా అవి రెండు కవర్లు, ఇవి రెండు కవర్లు వేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒకటి కారపొడి అండి. నెక్స్ట్ ఇదేమో చికెన్ ఆవకాయ, అలాగే మావగా అండి. ఉసిరికాయ ఇప్పుడైతే తీసుకుంటాను, వెళ్తాను. చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చేసామండి, ప్యాకింగ్ దగ్గరికి వచ్చేసాము. చికెన్ అండ్ మావగాయ, ఊర ఇది ఉసిరికాయ అనేది ప్యాకింగ్ చేయించేస్తానండి. కారపొడి కూడా ప్యాకింగ్ చేసి మళ్ళీ అది అన్నీ కలిపి ఒక మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ చేయించాను. చూస్తున్నారు కదా ఇలా మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ చేయించాను అన్నమాట. ఓకే, ఇలా ప్యాకింగ్ చేయించానండి. ఇలా అనేది పార్సిల్ కూడా కట్టేస్తాం, చూడండి ఎంత బాగా కట్టేస్తాం. స్టార్టింగ్లో చూసారు కదా మీరు మొత్తం, ఇంకా దాంట్లో ట్యాబ్లెట్స్ ఇంకా అవన్నీ పెట్టేసి ఇలా పార్సిల్ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఓకే అండి, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు మన వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఓకే అండి, నన్ను ఇంత బాగా సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.